కావాలా అమ్మ కావాలా? ఏనానా, అమ్మ ఎక్కడికి వెళ్ళిందో చూద్దామా? సరేనా. దాని మీద కోపాన్ని పసివాడి మీద చూపిస్తున్నాను. చివరికి దాని మీద ఉన్న ద్వేషంతో నా కొడుకుని నేను దగ్గరికి తీసుకోలేకపోతున్నాను, ప్రేమగా ముద్దాడలేకపోతున్నాను. నా కొడుకును చూస్తుంటే ఆ వైష్ణవి మాయలే నా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. నా కొడుకులో ఆ వైష్ణవియే కనిపిస్తుంది. అంతలా నా బిడ్డని వశపరుచుకుంది. అంతం ఎక్కడో అర్థం కావట్లేదు. భార్యని దూరం చేసుకున్న బాధ ఒక పక్క, కొడుకును కూడా నా నుంచి దూరం చేసేస్తుందనే భయం మరో పక్క మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఒకవైపు వికాస్ నన్ను అనుమానిస్తూ అవమానిస్తూనే ఉన్నాడు, ఇంకోవైపు అత్తయ్య మావయ్య ఈ పసివాడు నాకు దగ్గరైపోతున్నారు. అభిమానాన్ని ప్రేమని అమితంగా పెంచుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను మావయ్యకి నిజం ఎలా చెప్పగలను? ఒకసారి అమ్మ ఫోటోని స్టోర్ రూమ్ నుంచి తీసి బయట పెట్టాను. ఆ రోజు మావయ్య ఆవేశాన్ని చూశాను. ఇంకొకసారి ఈ ఫోటోని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయకు. ఎక్కడ తీసుకొచ్చావో అక్కడే వెళ్ళిపెట్టే. మరోసారి ఓ జంటను తీసుకొచ్చి నా పట్ల మావయ్యకు ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేశాను. అప్పుడు కూడా మావయ్య ఆవేశాన్ని చూశాను. ఇలాంటి పరిస్థితుల్లో నిజం ఎలా బయటపెట్టగలను? ఎప్పటికీ గండ నుంచి బయటపడతాను. ఏంట్రా పని? అమ్మాయి కావాలన్నారు కదా. ఆ దొరికిందా? మూడో వీధిలోనే పెద్ద పంతులు గారు ఉన్నారు కదా, ఆయన ఊరు వెళ్ళిపోయారు. ఆ ఇంట్లో పనిచేసిన అమ్మాయి దొరికింది, తీసుకొచ్చాను. ఏది? ఇదిగో అమ్మాయి, ఇలారా. నమస్కారం అమ్మగారు. నమస్తే. నిన్నెప్పుడు చూసినట్టు లేదే. పెద్దగా బయటికి రానమ్మా.